సినిమాలో స్పోర్ట్స్ ఎంత వండర్ఫుల్ కాంబినేషను, సినిమాలో రాజకీయాలు అంతే అద్భుతమైన జోడి. ఈ రెండింటినీ కలిపితే పెసరట్టు ఉప్మాలా ఉంటుందని పొడీస్ అంటూ ఉంటారు. అలాంటి పెసరట్టు ఉప్మా కాంబినేషన్లో టాలీవుడ్ లో వరుస సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటి వరకు తెలుగులో రాజకీయ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులో ఎన్టీఆర్, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి పొలిటికల్ బయోపిక్లతో పాటు రంగస్థలం, వంగవీటి, ప్రస్థానం, భరత్ అనే నేను, నేనే రాజు, నేనే మంత్రి, లీడర్, ప్రతినిధి ఇలాంటి ఎన్నో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద పొలిటికల్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. టాప్ స్టార్స్ అంతా ఖత్తర్ డ్రెస్ లో తెర మీద కనిపించేందుకు రెడీ అవుతున్నారు. మాస్ యాక్షన్ జానర్ కు పోటీగా తెర మీద పొలిటికల్ హీట్ కనిపిస్తుండడం ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ వెండి తెరపై పొలిటికల్ ట్రెండ్ నడుస్తోంది. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సబ్జెక్టులు కావడంతో రిస్క్ అయినా చేసేందుకు అటు నిర్మాతలు, ఇటు హీరోలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ కూడా పొలిటికల్ టచ్ ఉండబోతోంది. శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చరణ్ పొలిటికల్ లీడర్ గా వైట్ అండ్ వైట్ లో కనిపించనున్నాడు. ఇండియన్ టూ వర్క్ లో బిజీగా ఉన్న కమల్ హాసన్ కూడా ఓ సీరియస్ పొలిటికల్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ టూ లోను పొలిటికల్ యాంగిల్ టచ్ చేస్తున్న కమల్ హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో మేజర్ గా పొలిటికల్ సీన్స్ ఏ చూపించబోతున్నారు. బాలీవుడ్ లోను ఈ ట్రెండ్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్ పీరియాడిక్ పొలిటికల్ డ్రామాలో నటిస్తోంది. ఎమర్జెన్సీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తున్నారు కాంట్రవర్సీ క్వీన్. ఇవే కాక మరికొన్ని సినిమాలు పొలిటికల్ టచ్ లో ముస్తాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికి సిల్వర్ స్క్రీన్ పై పొలిటికల్ పంచ్లు ఎలా పేలుతాయో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.